గవర్నమెంట్ ఇచ్చే దసరా హాలిడేసు వేరు, మీకు యూనివర్సిటీ ఇచ్చే దసరా హాలిడేస్ వేరు. సో రెండిటికి కంపారిజన్ లేదు. సో గవర్నమెంట్ ఏది డిక్లేర్ చేసింది, మీకు జేఎన్టీయూకే ఏది ఇవ్వబోతుంది, ఇప్పుడు ఇందుట్లో అయితే మీకు చెప్పబోతున్నా అన్నమాట. సో ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా పాస్ అయిపోవాలని కోరుకుంటూ, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని 100,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవ్వడంలో మీ వంతు సాయం చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక జేఎన్టీయూకే దసరా హాలిడేస్ అప్డేట్ లేటెస్ట్ గురించి ఒక అప్డేట్ అయితే తెలిసిందనమాట. అయితే గవర్నమెంట్ ఇటీవల హాలిడేస్ స్కూళ్ళకి వాటికి ప్రకటించింది, కానీ అది దానికి మీకు సంబంధం లే. ఆ డేట్స్ చెప్తాను, ఈ డేట్స్ చెప్తాను. అయితే ముందుగా డిస్క్రిప్షన్లో ఉన్న సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఈ టాపిక్లో వెళితే జేఎన్టీయూకే కన్నా ముందు ఏపీలో గవర్నమెంట్ వచ్చేసరికి విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు వచ్చేసరికి, నారా లోకేష్ గారు, హాలిడేస్ ప్రభుత్వ పాఠశాలకు వీళ్ళకి ఎప్పుడు నుంచి ఇచ్చారంటే అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 14 వరకు డిక్లేర్ చేశారు. అంటే అక్టోబర్ 2 వచ్చేసరికి గాంధీ జయంతి కాబట్టి అక్టోబర్ 14 వరకు ఇవ్వటం అయితే జరిగింది. అది స్కూల్ పిల్లలకి వీళ్ళకి ఉంటుంది, ఇంటర్ కాలేజీలకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి నేనైతే చెప్పను. మరి జేఎన్టీయూకే అఫిలియేటెడ్ కాలేజెస్ పరిస్థితి ఏంటంటే, జేఎన్టీయూకే అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటికీ కూడా యూనివర్సిటీ నుంచే వస్తుంది. అయితే నాకు తెలిసిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, సో జేఎన్టీయూకే దసరా హాలిడేస్ 6th నుంచి 12th వరకు ఇస్తారని చెప్పేసి. సో 6th వచ్చేసరికి ఎప్పుడు వచ్చింది, మండే వచ్చింది. 12th వచ్చేసరికి ఎప్పుడు వచ్చింది, సండే వచ్చింది. అంటే 5th కూడా మళ్ళీ మండే కాబట్టి, సారీ సండే కాబట్టి, సో మొత్తానికి 8 రోజులు మీకు దసరా హాలిడేస్ ఇచ్చేదానికి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. కొంతమందిని కనుక్కుంటే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే, దసరా హాలిడేస్ మనకి జేఎన్టీయూకేకి 3 డేస్ ఏనంట కదా సార్, తెలంగాణకి ఇచ్చినట్టు మనకి ఇవ్వరంట కదా సార్, అంటే అది అవాస్తవం. మీకు 3 డేస్ ఇస్తే ఇవ్వడానికి 11, 12, 13. అయితే నీకు ఇక్కడ ఎగ్జామ్స్ ఏమున్నాయి, నీకు ఏమైనా షెడ్యూల్ ఉందా, అది ఎంటెక్ పరంగా కానివ్వండి, బీటెక్ పరంగా కానివ్వండి, బీఫార్మసీ పరంగా కానివ్వండి, దేనికి పరంగా కానివ్వండి, మీరు ఏది తీసుకున్నా కూడా అక్కడ ఏ షెడ్యూల్ లేదు. సో ఖచ్చితంగా అయితే జేఎన్టీయూకే హాలిడేస్ ఇవే ఉంటాయి. మరి జేఎన్టీయూ ఏకి ఎలా ఉంటాయి అంటే అవి మారిపోతాయి, అది చెప్తాను. ఓకేనా? సో ఓవరాల్గా వచ్చేసరికి నాకు తెలిసిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జేఎన్టీయూకే హాలిడేస్ అప్డేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దసరా హాలిడేస్ సంబంధించింది ఇది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి, ఇన్స్టెంట్ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్.